దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లల బాగున్నారా? దేవుని యొక్క మహాదయను బట్టి దేవాది దేవుడు మనలందరినీ ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుని ఇదిగో రాత్రి అంతా ఆయన కృప ద్వారా మనలను కాపాడుతూ సంరక్షిస్తూ ఈ ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు రాసిన గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించదను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము దేవుణ్ణి ప్రేమించే మనసు మనము కలిగి ఉంటే ఆయన మనలను ప్రేమిస్తాడట. నిజమే, ప్రేమైన దేవుని పిల్లల ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమ వేరు, కానీ ఈ ప్రేమ ఎటువంటిది అని అంటే, మనకు కష్టాల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో కూడా, ప్రతి విషయంలో కూడా మనకు తోడుగా ఉండే ప్రేమ. అందుకే దేవుని వాక్యములు మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. నిజమే, దేవుణ్ణి ప్రేమించేటువంటి మనస్సు మనం కలిగి ఉంటే కష్టాల్లో, ఇబ్బందుల్లో కూడా దేవుడు మనల్ని ప్రేమించి ఆ కష్టాల్లో నుండి, బాధల్లో నుంచి విడిపించి ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలతో దేవుడు మనలను నింపడానికి ఆయన ఇష్టపడినవాడుగా ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లారా, మీరు దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉన్నారా? ఒకవేళ దేవుణ్ణి ప్రేమించకపోయినట్లయితే ఏదన్నానైనా ఆయన ప్రేమించటం అంటే అర్థమేంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, ఆయన ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట, ఆయన మాటను గైకొనుట. కాబట్టి ఆయన ఆ మాటను గైకొని ఆయన ప్రేమించిన వారిగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న ప్రతి ఆ యొక్క బలహీనతల నుండి, ప్రతి వ్యాధి నుండి కూడా మనల్ని తీసివేయడానికి ఆయన ప్రేమించి వాటన్నిటి నుండి, సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విడిపించి ఆయన యొక్క ఉన్న స్థలంలో మనలను కూడా పెంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అటువంటి కృప ప్రభు మనకి దినాన్ని అందరికీ ప్రభు అనుగ్రహించి బలపరిచి నడిపించాలని ఈ మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ అపారమైన ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రాత్రి అంతా మీ రెక్కల చాటును బలపరిచి ఉదయకాల సమయంలో ఈ రీతిగా నీ మాటలు జ్ఞాపకం చేసుకుని కృపనిచ్చారు, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనండి, కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని, మా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎవరేటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ కూడా పరిస్థితులు విడిపించడానికి నిన్ను ప్రేమించేవారిగా ప్రభువా, అంటే నీ మాటను గైకొనే వారిగా ఉండే భాగ్యాన్ని వారికి దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. అధికారులను, అనధికారులను కూడా జ్ఞాపకం చేసుకుని వారు చేస్తున్న సర్వ ప్రయత్నాలు గ్రామానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి ప్రభువా. నీకు వందనాలు. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకొని రాష్ట్రమున్న గ్రామాలను, పట్టణాలను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశ్రవదించి క్షేమము, నెమ్మది ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నిన్ను ప్రేమించే వారిని ప్రభువా నువ్వు ప్రేమిస్తావు, కనుక నీ ప్రేమను వారు గుర్తించే మనస్సు వారికి దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. అధికారులను, అనధికారులను కూడా జ్ఞాపకం చేసుకొని క్షేమాన్ని, నెమ్మదిని దయచేయండి దేవా. నీ కృప ద్వారా వారిని జ్ఞాపకం చేసుకుని అద్భుతమైనటువంటి పరిపాలన రాష్ట్రానికి అందించడానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకుని, దేశ ప్రజలను, ప్రభు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. నీకు విరోధముగా ఉన్నటువంటి రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి, అధికారులను జ్ఞాపకం చేసుకోండి. వారి మనస్సులను మార్చండి తండ్రి. నీకు ఉన్న విరోధంగా ఏ ఆయుధం వడ్డలదని నీ వాక్యము సెలవిస్తూ ఉండగా ప్రభువా, అటువంటి విరోధ భావములో నుండి వారిని విడిపించి తండ్రి, నీ కృప ద్వారా వారిని జ్ఞాపకం చేసుకొని వారి వారి జీవితాల్లో నెమ్మది, క్షేమాన్ని దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆయా అధికారులను కూడా కృప ద్వారా జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను దీవించండి, ప్రపంచ దేశములన్నింటినీ క్షేమంతో నడిపించండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల నుండి ప్రభు, ఆయా దేశాల్లో దేవ కుటుంబాలను విడిచి కష్టపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారి కష్టార్జిత వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వారు కష్టపడుతుండగా ప్రభు, వారి కుటుంబాలు సంతోషించడానికి సహాయం చేయండి, అద్భుతమైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినాన్ని మరొక్కసారి ప్రభువా నీకు అప్పగిస్తూ ప్రారంభిస్తున్నాం తండ్రి. దీవించి ఆశ్రవదించండి బిడ్డలు చేస్తున్న వ్యవసాయములను, ప్రభు ఉద్యోగములను, చేతి పనులు అన్నింటినీ దీవించండి. ఎవరి సమస్యతో ఉండి కన్నీళ్లు కారుస్తున్నారు వాడు ప్రతి కన్నీటి వాటిని ప్రభువా నువ్వు జ్ఞాపకం చేసుకుని
తీసుకునే తండ్రి, వారి జీవితాల్లో నెమ్మది సమాధానము సమృద్ధిగా వారికి అనుగ్రహించి ఈ దినాన్ని ప్రభా వారందరి జీవితాలకు నెమ్మది సమాధానాన్ని అనుగ్రహించి నీ కృపలో వారిని వర్ధిల్ల చేసి మీరు ఆఖరి కొరకు వారిని సిద్ధపరిచి మహిమ పొందమని దేవ అద్భుతమైనటువంటి కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుదురని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేయుచున్నాము తండ్రి. ఆమేన్.